Namaste. Welcome to Suman TV. Me Srikanth Venkata Chalapati. Ippudu housing loan interest rate baaga tagine. Illu kattukovalanedi oka kala andariki. Oka santa illu undala ledha oka santa flat undala anedi life lo prathi vaallaki oka dream. Ee dream nu fulfill chesukovalante nana avasthalu padey vallu chaala mandi unnaru. Kani ippudunna paristhithillo housing loan lu ఇంట్రెస్ట్ రేట్లు చాలా తక్కువలో ఉన్నాయి కాబట్టి ఉపయోగించుకోగలిగితే ఇంతకన్నా మంచి ఛాన్స్ మళ్ళీ రాదు. ఎందుకంటే ఒక పక్కేమో రియల్ ఎస్టేట్ బాగానే ఉంది, ఇంకో పక్కేమో ఈ బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి, రెండో పక్క మనకు ఆదాయం సరిపడా ఎంత ఉందో చూసుకొని తక్కువ వడ్డీలు వస్తున్నాయి కాబట్టి ఆ ఈఎంఐలో చూసుకొని కూడా మనం హౌసింగ్ లోన్లు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ రెండు మూడు రకాలు ఉన్నాయి మనకి హౌసింగ్ లోన్ అంటే. హౌసింగ్ లోనే కాదండి, మనకు ఆల్రెడీ ఇల్లుండి ఇంకొక పైన ఇంకో రూమ్ వేసుకోవాలన్నా, పక్కన ఇంకో రూమ్ వేసుకోవాలన్నా, లేదా ఇంట్లో రిపేర్లు చేసుకోవాలన్నా కూడా కదా, ఇంట్లో ఏదైనా చక్కగా మొజాయిక్ ఫ్లోరింగ్లు వేసుకోవాలన్నా కూడా పనికి వస్తుంది. ఈ హౌసింగ్ లోన్ అనేది ఇప్పుడు ఇలా నాలుగైదు రకాలుగా మనం వాడుకోవచ్చు. ఒకవేళ బయట ఎక్కడన్నా ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీకి తీసుకొని ఉంటాయి, కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో 8% 9% కూడా ఉన్నాయి, అవి కూడా టేకోవర్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ఈ రకంగా తీసుకుంటే 20,000 మాకు లోన్ వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. సో 15,000 ఉన్న మాకు లోన్ వస్తుంది, హౌసింగ్ లోను అంటే వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న రూల్ ఏంటంటే 1 లక్ష లోనికి 6.5% లెక్కన మనం తీసుకుంటే ఈఎంఐ 630 రూపాయలు దాటదు, అది అడ్వాంటేజ్. సో 630 రూపాయలు 1 లక్షకి ఈఎంఐ అంటే మనం 10 లక్షలు తీసుకున్నా కూడా 6,700 కన్నా దాటదు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అనమాట. అంటే రిపేర్ల కన్నా తీసుకోవచ్చు, ఇల్లు కొనుక్కోవడానికి, ఇల్లు ఫ్లాట్ కొనుక్కోవడానికి, లేదా ఇల్లు కట్టుకోవడానికైనా తీసుకోవచ్చు కదా. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి 20,000 మాకు వస్తుందా అని చాలామంది డౌట్ పడుతుంటారు. నేనేమంటానంటే 20,000 ఆదాయం ఉన్నా కూడా అందులో సగం అంటే 10,000 ఏం మేకింగ్ తీసుకుంటారు అకౌంట్లో, వాళ్ళ శాలరీ రెగ్యులర్గా క్రెడిట్ అయింది లేదు చూస్తుంది బ్యాంకు. మీకు అకౌంట్లో రెగ్యులర్గా 20,000 క్రియేట్ అవుతుంది అనుకోండి, 20,000లో సగం అంటే 10,000 మీకు ఈఎంఐకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు 620 రూపాయలు ఉంది కాబట్టి మీరు సుమారుగా 15 లక్షల దాకా లోన్ తీసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. అంటే 20,000 శాలరీ ఉంది మాకేమి ఇస్తారు బ్యాంకు అనుకోకుండా 20,000 శాలరీ ఉన్నవాళ్ళు కూడా 15 లక్షల రూపాయల లోన్ తీసుకునే ఒక సువర్ణ అవకాశం ఈరోజైతే ఉంది. అంటే మీ వయసుని దృష్టిలో పెట్టుకొని 30-35 లోపల ఉంటే మనం 60 ఏళ్ళ వయసు దాకా తీసుకోవచ్చు. సో ఆ 25 ఏళ్ళు లేదా 30 ఏళ్ళ గ్యాప్లో మనకి ఈఎంఐ చాలా తక్కువ ఉంది. సరే, మళ్ళీ 10 ఏళ్ళకి తీసుకున్నా కూడా కేవలం 1 లక్షకి 10 ఏళ్ళకి తీసుకున్నా 120 రూపాయలే 120 రూపాయలే. అంటే ఇంత డెడ్ చీప్లో 6.65%కి ఇంట్రెస్ట్ ఎవరు దొరకట్లేదు. కొన్ని బ్యాంకుల్లో అయితే అసలు ప్రాసెసింగ్ ఛార్జీ కూడా లేదు, ప్రాసెసింగ్ ఛార్జీ కూడా లేదు. కొన్ని బ్యాంకుల్లో ప్రాసెసింగ్ ఛార్జీని ఒక 10 రూపాయ పావాలని వసూలు చేస్తున్నారు, 0.5% 0.25% వసూలు చేస్తున్నారు. కానీ చాలా బ్యాంకుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రాసెసింగ్ ఛార్జీ కూడా ఎత్తేసారు. సో ఇది ఒక మంచి అవకాశం. లేదు ఐటీ రంగానికి చెందిన వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా ఒక బ్యాచ్ 10 మంది 20 మంది గ్రూప్గా ఒక ఎంప్లాయీస్ కానీ వెళ్ళి ఒక గ్రూప్ హౌసింగ్ లోన్ తీసుకుంటే దాంట్లో ఇంకో 10% కన్సెషన్ కూడా ఇస్తున్నారు. అంటే 6.5% కూడా దొరుకుతుంది లోన్. సో 6.65%కి మనం తీసుకోగలిగితే లేడీస్ పేరుతో ఇద్దరిద్దరికి జంట పేరు ఉండాలి, మూడో పిల్లలు ఉండాలి కాబట్టి ముందు అమ్మాయి పేరు పెట్టేస్తే గొడవ లేకుండా పోతుంది. సో 6.65% వచ్చేస్తుంది. జెంట్స్ పేరులో ఉంటే ఫస్ట్ లోను 6.7% కాబట్టి ముందు అమ్మాయి పేరు పెట్టేసేసి భార్య పేరు లేదా తల్లి పేరు పెట్టి తీసేసుకుంటే కట్టేది మనమే అయినా కూడా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ముందు లేడీస్ పేరు పెట్టడం అనేది ఒక ఫెసిలిటీగా పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ అప్లికెంట్ లేడీ అయి ఉండాలా, సెకండ్ అప్లికెంట్ కో అప్లికెంట్ అంటాం మేము మా బ్యాంకులో, ఈ కో అప్లికెంట్ అనేది మగవాళ్ళు ఉన్నా పర్లేదు. సో 6.65% మనం తీసుకోవచ్చు. ఇంకోటి ఏంది, ఎవరెంట్గా 15 లక్షల దాకా మీకు 20,000 ఉన్న శాలరీ 15 లక్షల దాకా తెచ్చుకునే అవకాశం ఉంది. సో 15 లక్షలు వస్తే మనకి ఎక్కడన్నా సెకండ్ హ్యాండ్వి చిన్న చిన్న ఇల్లు దొరుకుతున్నాయి, హైదరాబాద్లో దొరుకుతున్నాయి. నేను కూడా 2-3 ఇచ్చాను సర్వీస్లో ఉన్నప్పుడు, 2018లో కూడా ఇచ్చాం మేము.
సో చిన్న చిన్న లోన్లు దొరుకుతున్నాయి, చిన్న చిన్న ఫ్లాట్లు దొరుకుతున్నాయి, శుభ్రంగా తీసుకోవచ్చు. కొంచెం దూరం అయినా కూడా ఊరికి మనకంటే ఒక సొంత ఫ్లాట్ ఉంటుంది కాబట్టి మీ కొంత పెట్టుబడి పెట్టి ఒక రెండో మూడో పెట్టుకోగలిగితే అసలు అద్భుతంగా ఒక ఇల్లు వస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 15 నుంచి 20 లక్షల లోపు లోన్ తీసుకున్న వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన స్కీమ్ కింద 3% ఇంట్రెస్ట్ కన్సెషన్ కూడా ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్తున్న 626 రూపాయల వడ్డీ బదులు మీరు కేవలం 550 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అదొక అడ్వాంటేజ్. సో 560 రూపాయలతో 1 లక్షకి అంటే చాలా సులభం కదా. సో 20 లక్షల 20 వేల ఆదాయం ఉన్నవాళ్ళు ఆ లెక్కను తీసుకుంటే 10 వేలకి సుమారుగా 17 నుంచి 18 లక్షల దాకా లోన్ తీసుకోవచ్చు. సో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద బుక్ చేస్తే అదొక అడ్వాంటేజ్ ఉంది. ఇంట్రెస్ట్ కన్సెషన్ ఉంది. అయితే ఏరియా ఫ్లాట్ ఏరియా మనం ఏమనుకుంటున్నామో ఆ ఫ్లాట్ ఏరియా 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అందుకనే రాదు కూడా సిటీల్లో కదా. చిన్న ఊళ్ళలో అయితే వస్తుంది. చిన్న ఊళ్ళలో అయితే 1000 చదరపు అడుగులు కూడా మనకు 15-20 లక్షలకి చిన్న ఊళ్ళలో వచ్చేస్తుంది. మనం చర్లకపోతే దొరుకుతుంది, లేదు ఏ సిద్ధిపేటలైనా దొరుకుతుంది. సో చిన్న సిటీలో ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన స్కీమ్ని ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి శుభ్రంగా వాడుకోగలిగితే 20 వేలు ఉన్న వాళ్ళకు కూడా హౌసింగ్ లోన్లు సో హ్యాపీగా దొరుకుతాయి. సిటీలో కూడా 20 వేలు ఉన్నవాళ్ళు 15 లక్షల రూపాయల లోన్ తీసుకొని ఓ చిన్న ఫ్లాటు డబుల్ బెడ్రూమ్దో సింగిల్ బెడ్రూమ్దో కొనుక్కుంటున్నారు. సో అవైలబిలిటీ ఉంది కాబట్టి మార్కెటింగ్ అట్లాంటి ఫ్లాట్లు కూడా కడుతున్నారు కాబట్టి శుభ్రంగా కొనుక్కోవచ్చు. సో ఈ మంచి అవకాశాన్ని పోనీయించుకోవద్దు. లేదా ఆల్రెడీ మీకు డబుల్ బెడ్రూమ్ ఉంది, రిపేర్ చేసుకోవాలా చేసేసుకోండి. అయితే రిపేర్లకు మాత్రం ఇందిరా ఈ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన స్కీమ్ రాదు. కొనుక్కోవడానికి మాత్రమే వస్తుంది. రిపేర్లకు కూడా ఇంట్రెస్ట్ రేట్ 6.65. లేదు మనం ఎక్స్టెన్షన్ చేసుకున్న ఒక ఇల్లు ఉంది, పక్కన ఇంకో రూమ్ వేసుకుంటాం, లేదా పైన ఇంకో రూమ్ వేసుకుంటాం అంటే కూడా 6.65 ఇంట్రెస్టే కాబట్టి ఇంత తక్కువ వడ్డీలో లోన్ దొరకదు కాబట్టి ఈ మంచి అవకాశం వదులుకోకుండా వాడుకోండి. చాలా మంచి అవకాశం ఇది. ఒక గుంపుగా తీసుకోగలిగితే ఒక గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఒక కంపెనీ వాళ్ళు కానీ ఒక బ్యాచ్ వాళ్ళు కానీ తీసుకోగలిగితే ఇంకో 5 పైసలు తగ్గుతుంది అన్నమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. మీరు ఈ అడ్వాంటేజ్ని వాడుకోగలిగితే హౌసింగ్ అనేది ఒక పెద్ద కళ అందరికీ కూడా. నాకంటూ ఒక ఇల్లు ఉండాలనే కళ లేని వాళ్ళు ఇండియాలో ఎవరు లేరు. ప్రస్తుతానికి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ దాకా అందరికీ ఇది ఆశ నాకంటూ ఒక ఇల్లు ఉంటే ఎవడు బయటికి పోమ్మండు కదా. నాకంటూ ఒక ఇల్లు ఉంటే ఎవడు అడిగేవాడు ఉండేడు ఖాళీ చేయమని, రెంట్ పెంచామని ఖాళీ చేయమని, ఓనర్ వస్తున్నాడని, ఇంకోళ్ళు వస్తున్నారని ఈ బాధలన్నీ ఉండవు కదా. అద్దె ఇంట్లో ఈ బాధలన్నీ ఉంటాయి. సొంత ఇంట్లో ఏముంది మన ఇష్టం కదా. సో ఈ సొంత ఇంటి కళని నిజం చేసుకునే ఒక మంచి అవకాశం 6.65% ఇప్పుడు చాలా ఈజీగా దొరుకుతుంది. 620 రూపాయలు మామూలుగా అయితే ఏమయ్యి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన వచ్చింది కాబట్టి 550 రూపాయలకి మనకు దొరుకుతుంది. సో మంచి స్కీము ఇది. దీన్ని ఈ స్కీము ఈ గవర్నమెంట్ ఉండగానే వాడేసుకోండి. మళ్ళీ ఆ తర్వాత వచ్చేవాళ్ళు ఈ స్కీములు పెడతారో లేదో మనకు తెలియదు. కాబట్టి మోడీ గారు ఉండగానే ఈ స్కీమ్ వాడేసుకోండి. సో నా సలహా అది. మరి ఆయన మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ స్కీమ్ని అందరూ ఉపయోగించుకోగలిగితే చాలామంది ఆలోచన 20 వేలు ఉంది మాకు, 10 వేలే ఉంది, 15 వేలే శాలరీ ఉంది మాకు వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి అందరి తరఫు నేను చెప్పేది ఏంటంటే ఏ బ్యాంకులో అయినా సరే ఈరోజు ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువలో ఉంది కాబట్టి మీరు 10 లక్షల నుంచి 15 లక్షల దాకా హ్యాపీగా లోన్ తీసుకోవచ్చు. ఓ 12 వేల శాలరీ ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా మనకి ఒక 10 లక్షల దాకా లోన్ దొరుకుతుంది. సో ఈ అవకాశాన్ని వాడుకోండి. వాడుకొని సొంత ఇంట్లో హ్యాపీగా ఉండండి. వెళ్ళాం పిల్లలతో అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండండి. చెప్తాను. సో హౌసింగ్ మెయిన్ కావాల్సింది ఏంటంటే మెయిన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి. కొంతమందికి అగ్రికల్చరే ఉంటుంది. సపోజ్ ఒక 4 ఎకరాల భూమి ఉంది, నాకు ఇంకా ఏం ఆదాయం లేదు అంటారు. అట్లాంటప్పుడు తహసీల్దార్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకున్నా లేదా MRO దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకున్నా కూడా రెవెన్యూ ఆఫీషియల్స్ ఎవరైనా సరే ఒక ఎకరానికి ఇంత పండుతోంది, ఇంత వస్తుంది సంవత్సరానికి అని సర్టిఫికేట్ తెచ్చుకున్నా కూడా సరిపోతుంది. శాలరీ ఉన్నవాళ్ళు శాలరీ ఇస్తారు, సర్టిఫికేట్ ఉంటుంది అకౌంట్లో జమ ఉంటుంది కాబట్టి అది తెలిసిపోతుంది. లేని వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. వ్యవసాయదారులు కూడా హ్యాపీగా లోన్ తీసుకోవచ్చు. వ్యవసాయం చేసి పల్లెటూరులో ఉంటున్నాం కదా, మాకు లోన్ వస్తుందా అంటే శుభ్రంగా లోన్ వస్తుంది. మనం రెవెన్యూ ఆఫీసర్స్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. 4 ఎకరాలు ఉంది లేదా 5 ఎకరాలు కౌలు చేస్తున్నాడు, ఇంత ఆదాయం ఉంది అవునా.
ఇలా సర్టిఫికేట్ కనుక మనం తెచ్చుకోగలిగితే ఆ సర్టిఫికేట్లో ఇన్కమ్ బట్టి మనకి లోన్ ఇస్తారు. మిగతా మామూలే అంటే ప్లాన్ అప్రూవల్ అది ఉండాలి. పల్లెటూరు అయినా సిటీ అయినా ప్లాన్ అప్రూవల్ తప్పదు. అలాగే మనకు కావాల్సిన ఆధార్ కార్డు, మనకు కావాల్సిన ఐడెంటిటీ ప్రూఫ్లు, అడ్రస్ ప్రూఫ్ లేదా కరెంటు బిల్లు ఉంటాయి కదా, గ్యాస్ కట్టిన బిల్లులు ఏదో ఒకటి మన అడ్రస్ ప్రూఫ్లు ఉండాలా. అడ్రస్ ప్రూఫ్లు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కూడా మనకి అది కూడా ఈ రోజుల్లో ప్రూఫే. సో యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి బ్యాంకులు. ఇంత మంచి అవకాశాన్ని శుభ్రంగా ఉపయోగించుకోండి. ఇవన్నీ ఉంటే మనకి హ్యాపీగా ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు, ఇల్లు కొనుక్కోవడానికి ఇస్తారు. అది సెకండ్ హ్యాండ్ ఇల్లు అయినా పర్లేదు, సెకండ్ హ్యాండ్ ఇల్లు అయినా కూడా పర్లేదు. అయితే సెకండ్ హ్యాండ్ ఇంట్లో కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే 20 ఏళ్ళు దాటకుండా ఉండాలి. 20 ఏళ్ళు దాటిన సెకండ్ హ్యాండ్ హౌస్ అయితే బ్యాంకు లోన్ లేవు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 30 ఏళ్ళ దాకా అంటే కష్టం కదా, ఇల్లు పాత అయిపోద్ది. సో అందువల్ల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంక రిపేర్లకే ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక 5-6 ఏళ్ళు పాత ఇల్లు అయినా సరే కొనుక్కోండి, శుభ్రంగా వాడుకోవచ్చు లోన్ని. మంచి స్కీము, హ్యాపీగా వాడుకోండి. సో ఆ చాలామంది లోన్లు కట్టలేక ఎన్పిఎల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అవి కూడా వేలం వేస్తున్నారు బ్యాంకులు. ఆ వేలం వేసినవి కూడా కొనుక్కోవచ్చు. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్, వేలంలో మనం తక్కువలో దొరుకుతుంది ఇంకా గట్టిగా మాట్లాడితే. సో ఎలా అయినా సరే ఒక కన్న కళ ఏంటి, ఎవరికైనా ఇల్లు కావాలని, అది నెరవేర్చుకునే అవకాశం, మహత్తర అవకాశం ఉంది. చాలా ఫ్లాట్లు వేలం కూడా వేస్తున్నారు, చాలామంది అమ్మేస్తున్నారు కూడా. మా ఇంట్లో బాగాలేక అమ్మేస్తున్నాం, హాస్పిటల్ బిల్లు కట్టలేక అమ్మేస్తున్నాం, ఇట్లాగా చాలామంది అట్లా కూడా చేస్తున్నారు. కాబట్టి ఆలాదానికి కూడా బ్యాంకు లోన్ ఇస్తుంది కాబట్టి ఉపయోగించుకోండి. రోడ్ ఇద్దరికి లోన్లు ఇస్తుంది కాబట్టి బ్యాంకు ఇద్దరు పేరు ఉండాలి కాబట్టి ఇద్దరు వాడుకోండి. ముందు లేడీ పేరు పెట్టడం మర్చిపోవచ్చు. ముందు లేడీ పేరు పెడితే మీకు 6.65కే ఇంట్రెస్ట్కి దొరుకుతుంది, లేదంటే ఇంకో 5 పైసలు ఎక్కువ 6.75 అవుతుంది కొన్ని బ్యాంకుల్లో. సో ముందు లేడీ పేరు పెట్టండి. సో ఈ అవకాశాన్ని మంచిగా వాడుకోండి. నమస్తే.